हाय फ्रेंड्स वीडियो मन टीवीएस एक्सेल एक्सेल की हब मोटर 48 वोल्ट 60 वोल्ट 1000 वाट बाइक हब मोटर टीवीएस एक्सेल 16 इंचेस रिम इदी दींट्लो 18 इंचेस उंटाई अंड 17 इंचेस उंटाई बट 18 इंचेस अयिते कोद्दि कष्टं 17 इंचेस अयिते दोरुकुतुंदि अंड 16 इंचेस कूडा दोरुकुतुन्नायि వీల్ సైజ్ వచ్చేసరికి 16 ఇంచెస్ ట్యూబ్లెస్ ట్యూబ్ వేసుకోవాలి ఐటమ్ వచ్చేసరికి ఒక 10 ఐటమ్స్ అయితే ఉంటాయి మోటార్తో పాటు అన్ని ఆల్ ఐటమ్స్ 10 ఉంటాయి ఫస్ట్ అయితే కంట్రోల్తో మొదలు పెడదాం కంట్రోలర్ వెరీ క్వాలిటీ కంట్రోలర్ ప్యూర్ సైన్వేలో 50% అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది దీనిపైన అయితే దేనికి ఏది కనెక్ట్ చేసుకోవాలంటే దానిపైన అయితే రాసి ఉంది బట్ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది వచ్చేసరికి కీ వైర్ बैटरी का प्लस बैटरी का माइनस वेसर की मूड वैर की मोटर का थ्री फेस इधर की पेद जाक वर की हॉल सेंसर वायर इधर की मन की रिवर्स पनचे रिवर्स कोसम इधर की ब्रेक लो लेवर डायरेक्ट ब्रेक पेटा की रोडर की सेंट्रल लॉकिंग ఈ రెడ్ వైర్ ఆ రెడ్ రెండు క్లిప్పులు కూడా సెంట్రల్ లాకింగ్ అండ్ 12 వోల్ట్ రీజనరేటింగ్ బ్రేకింగ్ స్పీడోమీటర్ వైర్ థ్రోటల్ వైర్ మూడు వైర్స్ ఉంటాయి 3 స్పీడ్ మోడ్ స్విచ్ అండ్ రొటేషన్ అండ్ ఆల్ సెన్సర్ మ్యాచింగ్ ఇది కంట్రోల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ జంక్షన్ బాక్స్ 5 పిన్ జంక్షన్ బాక్స్ అండ్ స్పీడోమీటర్ 48 టు 60 2 వోల్ట్ మీద ఆపరేట్ అవుతుంది డిసి టు డిసి కన్వర్టర్ 10 ఆంపియర్ అవుట్పుట్ అండ్ 12 వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ 36 48 టు 60 72 ఏ వోల్టేజ్ అయినా ఇన్పుట్ చేసుకోవచ్చు బట్ అవుట్పుట్ వచ్చేసరికి 12 వోల్ట్ 10 ఆంపియర్ వైతే అవుట్పుట్ వస్తుంది బ్యాటరీ డిశ్చార్జ్ సాకెట్ వైర్ ఇది హెవీ గేజ్ 50 ఆంపియర్ కోసం ఇది వచ్చేసరికి కీ इधर की एमसीबी इधर की मन की थ्रोटल इधर की मन की सेंट्रल लॉकिंग लॉकिंग वेसकने वेहिकल तप एवरना लॉकिंग कोसम दिस इज फुल किट 48 वोल्ट 60 वोल्टेज 1000 वाट 16 इंच टीवीएस एक्सेल बाइक हब मोटर किट दीन ओक कनेक्टिंग से विधा रनिंग चूदा ఒకసారి అయితే ఆన్ చేద్దాం మోటార్ ఇక్కడని కనెక్షన్ అయితే ఇచ్చాను 3 ఫేస్ అండ్ బ్యాటరీ పవర్ ప్లస్ అండ్ బ్యాటరీ మైనస్ అండ్ ఇది వచ్చేసరికి థ్రోటల్ ఆల్ సెన్సర్ మోటార్ రన్ అవడానికి అయితే ఈ 3-4 ఐటమ్స్ ఉంటే సరిపోద్ది మనకు కావాల్సింది 48 వోల్టేజ్ గాని 60 వోల్టేజ్ గాని బ్యాటరీ వర్క్ ఉండాలి అలాగే మోటార్ ఆన్ చేసుకోవడానికి 3 ఫేస్ కనెక్షన్ कंट्रोल थ्री फैंस कनेक्शन ये वैर का वैर इवाली येलो टू येलो ब्लू टू ब्लू ग्रीन टू ग्रीन तरह 48 वोल्टेज प्लस 48 वोल्टेज माइनस अलग दाने की वैर ऐड इपड़े एमसीबी आन चालू पावर अच्छा आन आसान सर चेक थ्रॉटल आन चेद मोटर अच्छा वर्किंग अ मोटर अच्छे वेरी गुड क्वालिटी साइलेंट विथ साइन वे ऐड दींट्लो साइन वे अंटे प्यूर साइन वे राकपोवच्छु 50% साइन वे दींट्लो वस्तादी ये विधंगा उंटदंटे मन को मोटर तोलेटप्पुडु चला स्मूथ साउंड एटुवंटि री साउंड राकुंडा चला स्मूथ गा अयिते साउंड वस्तुंदि ओकसारि चूडंडि मन ओकसारि ऑन चेस्ता ఆ సౌండ్ పరిశీలించండి చాలా స్మూత్ గా ఉంది
వెహికల్ పై వెళ్ళేటప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. 100% లేకపోయినా 50% అయితే మీకు సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది. కంట్రోల్ మోటార్ అయితే వెరీ గుడ్ క్వాలిటీ మోటార్స్. అలాగే దీంట్లో 3 మోడ్స్ కూడా ఉంటాయి. మీకు ఒకసారి అయితే టాకింగ్ మీద ఆర్పిఎంతో ఎంత అయితే ఆర్పిఎం వస్తుందో అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి అయితే ఆర్పిఎం డివైజర్తో ఆర్పిఎం మీటర్తో అయితే ఒకసారి మోటార్ యొక్క ఆర్పిఎం అయితే చెక్ చేద్దాం. 48 వోల్టేజ్ అయితే ఇన్పుట్ చేస్తున్నాం. ఫస్ట్ 48 వోల్టేజ్తో ఎంత ఆర్పిఎం అయితే తిరుగుతుందో చూద్దాం. ఆర్పిఎం అయితే ఆన్ అయింది మిషన్ అయితే. ఇక్కడ మనకైతే వైట్ కలర్ స్టిక్కర్ అయితే అంటించుకున్నాం. తర్వాత ఆర్పిఎం అయితే టెస్ట్ చేద్దాం. మీకు అప్రాక్సిమేట్లీ 615 చూపిస్తుంది. సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. అప్రాక్సిమేట్లీ ఆర్పిఎం వచ్చేసరికి 614 ఆర్పిఎం అయితే చూపిస్తుంది వితౌట్ లోడ్ పైన. లోడ్ ఏం లేదు కాబట్టి అయితే ఎక్కువ స్పీడ్తో అయితే తిరుగుతుంది. లోడ్ పడేటప్పుడు ఏంటంటే ఆర్పిఎం అయితే ఖచ్చితంగా అయితే తగ్గుతుంది. బట్ 48 వోల్టేజ్ ఇన్పుట్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్ స్పీడ్ వచ్చేసరికి 40 అయితే ఉంటుంది. 60 వోల్టేజ్ ఇన్పుట్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ 50 దగ్గరలో అయితే ఉంటుంది. ఇప్పుడు 48 వోల్టేజ్ ఇన్పుట్ చేసేటప్పుడు 614 ఆర్పిఎం చూపిస్తుంది. బట్ ఏంటంటే లోడ్ లేదు కాబట్టి వెహికల్ ఫిట్ చేసలేదు. అలాగే దానిపైన అయితే ఒక వ్యక్తి కానీ 2 ఇద్దరు కానీ కూర్చున్నప్పుడు ఏంటంటే లోడ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అప్పుడైతే 40లోకి అయితే బాగా వస్తుంది. ఎందుకంటే వితౌట్ లోడ్ మీద చాలా ఎక్కువ స్పీడ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మోటారు ఎంత వోల్టేజ్ ఉన్నది అలాగే ఎంత ఆంపియర్ పైన ఒక మోటార్ అనేది రన్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈ మోటార్ ఇంత పెద్ద మోటారు 48 వోల్ట్ 60 వోల్ట్ 1000 వాట్ మోటార్ అనేది ఎంత ఆంపియర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వితౌట్ లోడ్ పైన ఎంత ఆంపియర్ మీద అయితే అది హై స్పీడ్గా తిరగగలదు అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం వోల్టేజ్ అయితే చెక్ చేసుకుందాం. 200లో పెట్టాం కాబట్టి మనకి వోల్టేజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 52.6 వోల్టేజ్ ఉంది. బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్లో ఉంది. మనం యాంపియర్ చెక్ చేసేటప్పుడు మల్టీమీటర్లో 10 యాంపియర్లో పెట్టుకోవాలి. యాంపియర్ టెస్ట్ చేసేటప్పుడు సిరీస్ కనెక్షన్లో పెట్టుకోవాలి. అలాగే మల్టీమీటర్ 10 యాంపియర్లో పెట్టుకోవాలి. పాజిటివ్ వచ్చేసరికి ఇటు సైడ్ అయితే పెట్టుకోవాలి. మైనస్లో కంట్రోల్ యొక్క మైనస్ కంట్రోల్ యొక్క మైనస్ వైరు అండ్ మల్టీమీటర్ యొక్క ప్లస్ వైరు. మల్టీమీటర్ యొక్క మైనస్ వైరు బ్యాటరీ యొక్క మైనస్ వైరు ఓకేనా. ఈ మల్టీమీటర్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఇప్పుడైతే పనిచేస్తుంది. తర్వాత థ్రోట్ల్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఎంత యాంపియర్తో అదైతే రన్నింగ్ అవుతుంది అంటే మోటార్ రన్ అవ్వడానికి మినిమం అంటే ఒక రౌండ్ తిరగడానికి మినిమం యాంపియర్ 0.05 కానీ 9 కానీ 10 ఉన్నా పర్వాలేదు. చూద్దాం జస్ట్ లాగ్. జీరో పాయింట్ థర్టీన్ అంటే చాలా తక్కువ యాంపియర్. 0.013 యాంపియర్ అది చాలా తక్కువ యాంపియర్ ని తీసుకుంటుంది జస్ట్ రన్నింగ్ కావడం కోసం. అదైతే ఓన్లీ రన్నింగ్ కావడం కోసం. అలాగే స్పీడ్ పెంచుదాం. ఇక్కడ స్పీడ్ పెంచుతున్న కొద్ది కూడా మనకి అక్కడైతే యాంపరేజ్ అయితే పెరుగుతూ ఉంటుంది చూడండి. ఇది హై. మనకి అప్రాక్సిమేట్లీ
2.13 ఆంపియర్ అయితే తీసుకుంటుంది. అంటే మినిమం 2 ఆంపియర్ అయితే తీసుకుంటుంది. ఫుల్ స్పీడ్ తిరగడానికి అయితే 2 ఆంపియర్ అయితే తీసుకుంటుంది. ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ 3 2 1 19 కి అయితే వచ్చింది. ఫిఫ్టీ టూ పాయింట్ జీరో లాగింది ఇప్పటికైతే. ఫుల్ స్పీడ్ ఇది 52.0 అంటే 7 మిల్లీ వోల్టేజ్ అయితే తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా లోడ్ లేదు, ఇంకా లోడ్ ఉంటుంది. ఎందుకంటే వెహికల్ ఫిట్ చేసేటప్పుడు లోడ్ ఉంటుంది కాబట్టి ఇంకా 50 కి 51 కి అయితే వచ్చేస్తుంది ఏకంగా. ఇక్కడైతే మన క్యాంపర్ అయితే చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.